మల్లమ్మ కన్నీరు రెండవ భాగానికి స్వాగతం. నిన్న ఇక్కడే క్లోజ్ చేశాను మొదటి భాగాన్ని. మీరు గమనిస్తున్నారు కదండి, మా ఆవిడ ఆ రోలులో ఆ రోకలి నిలబెట్టగలగాలి. అంటే మనస్సులో ఏదైతే ఒక కోరిక అనుకొని గట్టి సంకల్పంతో అలా చేసినట్టయితే ఆ రోలులో ఆ రోకలి నిలబడితే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారు. మా ఆవిడ చాలా వరకు ప్రయత్నం చేసింది చాలాసేపు. అది నిలబడినట్టు నిలబడుతూ తడబడుతూ అన్నట్టు అలా నిలబడి మళ్ళీ అలా కదలడము అలా జరగడము జరిగింది. చాలాసేపు ప్రయత్నం చేసింది మా ఆవిడ పాపం, కానీ అది అవ్వలేదు. నేను అనుకుంటున్నాను ఏదైనా చాలా పెద్ద కోరిక ఏమన్నా కోరిందేమో మరి, అందుకే అది పూర్తిగా అలా నిలబడలేదు అని. కొంతసేపు అయితే నిలబడినట్టుగా ఉంది కానీ పూర్తిగా నిలబడగలగాలి, అది జరగలేదన్నమాట. చూస్తున్నారు కదా చాలామంది వచ్చి అక్కడ అలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది అమ్మవారి శక్తికి సంబంధించిందని, అది అమ్మవారి రోల్, అప్పట్లో అమ్మవారు ఆ రోల్లో ఏమో దంచింది అది ఇది అన్నట్టుగా చెబుతారు వాళ్ళు. అంటే మనకు అంత కరెక్ట్గా తెలియదు, కానీ ఏదో దానికి ఒక శక్తి ఉందని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అదిగో చూడండి, ఇప్పుడు ఈవిడ ప్రయత్నం చేస్తోంది. మరి ఈవిడ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడండి. అదిగో గమనిస్తున్నారు కదా, గమనించండి. ఆవిడ నిశ్చలమైనటువంటి భక్తితోనో ఏదో చాలా సంకల్పంతో గట్టిగా నిలబెట్టేలాగా ప్రయత్నం చేస్తోంది చూడండి. అదో నిలబడింది చూడండి, ఆమె కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి అక్కడ భక్తులు విశ్వసిస్తారు. చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ రోలులో ఆ రోకలి నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది సరదాగా తీసుకుంటూ ఉంటారు, మరికొంతమంది దాన్ని చాలా భక్తి ప్రపత్తులతో విశ్వసిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఈ చిన్న గుడిసె లాంటి దాంట్లోకి వెళుతున్నాం కదండి. ఒకప్పుడు మల్లమ్మ ఇక్కడ నివసించారు, మల్లమ్మ నివసించిన ప్రదేశము అని చెబుతారు. అక్కడ ఒక గుడిసెలాగుంది, మనం లోపలికి వెళ్ళి అది గమనిద్దామండి. అదిగో చూస్తున్నారు కదా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతుంటారు. మల్లమ్మ జ్ఞాపకార్థం అలాగే ఉంచారు అని చెబుతారు అక్కడి వాళ్ళు కొంతమంది. అదిగో మీరు గమనించి ఉంటారు, చూస్తుండండి. ఇదండి ఆ ప్రాంతము. అదిగో మల్లమ్మ విగ్రహం కూడా ఉంది, ఇక్కడ కుండలు కూడా ఉన్నాయి. అదిగో చూడండి విభూతి పెట్టారు. అదిగో మల్లమ్మ విగ్రహం కూడా ఉంది, మల్లమ్మ ప్రతిమ ఇక్కడ. గమనించారు కదా మీరు, గమనిస్తున్నారు. అదో పైన కూడా మల్లమ్మ చిత్రపటం ఉంది, శివుడి పరమ భక్తురాలు, పరమ వీరభక్తురాలు అని చెప్పొచ్చు. అదిగో అమ్మవారి విగ్రహము. ఆ ప్రాంతాన్ని అలాగే ఉంచారు అని చెబుతారు. వచ్చిన భక్తులు ఈ ప్రాంతాన్ని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు మల్లమ్మ కన్నీరు ఆలయానికి, ఈ యొక్క మల్లమ్మ నివసించిన ప్రాంతము అన్నట్టుగా వచ్చి అందరు ఇక్కడికి వచ్చి లోపలికి ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. ఈ చుట్టుపక్కల కూడా కొంచెం అలా వెనక్కి వెళితే కొన్ని పీఠాలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి శివలింగం ఉంటుంది, ఆ శివలింగం వెనకనే మల్లమ్మ అమ్మవారి ప్రతిమ కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు. అదిగో మల్లమ్మ ప్రతిమ, మల్లమ్మ అమ్మవారిది. అదిగో శివయ్య శివలింగం ఉంది ఇక్కడ. దీని వెనక భాగంలో అండి చాలా చిన్న చిన్న మఠాలు ఉన్నాయి, మేము అక్కడ దాకా వెళ్ళలేదు. అంతకుముందు గతంలో ఎప్పుడో వెళ్ళాము ఒక 3-4 ఏళ్ల కిందట. అదిగో ఈ దారి గుండా అలాగే ముందుకు వెళ్ళామంటే అక్కడ చిన్న చిన్న మఠాలు ఉంటాయి, చిన్న చిన్నవి. అవి పురాతనంగా అంటే శిథిలావస్థలో ఉన్నాయి చాలా వరకు, అంత దాకా వెళ్ళలేదు. ఈ ప్రాంతంలోనే అదిగో చాలామంది ఇంకా ఆ రోలులో రోకలు నిలబెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదిగో గమనిస్తున్నారు కదా ఎక్కడ నుంచో వచ్చిన వాళ్ళు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా అక్కడ ఇది చేస్తుంటారు. ఇది ఒక బావి అండి, అప్పట్లో ఈ నీళ్లు తాగేవారట ఎవరైనా భక్తులు వచ్చినా. మల్లమ్మ బావి అని అంటారు దీన్ని, ఇప్పుడు అది ఉపయోగంలో లేదు. అయినప్పటికీ నీళ్లు మాత్రం కనిపిస్తున్నాయి, అదిగో పచ్చగా పాచిబట్టి ఉన్నాయండి. ఆ నీళ్ళు ఇప్పుడు ఎవరూ వినియోగించడం లేదు, కానీ అది అలా గుర్తుగా ఉంది.
ఈ ప్రాంతమంతా అలా మల్లమ్మ తాలూకు జ్ఞాపకాలతో నిండి ఉంటుందండి, చూస్తున్నారు కదా. ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనం మల్లమ్మ ఆలయంలోకి వచ్చిన తర్వాత అదిగో మళ్ళీ మనం ఇట్లా బయటికి వస్తున్నాము, చూస్తున్నారు కదా. ఆ యొక్క కొత్తగా నిర్మించినటువంటి మల్లమ్మ ఆలయం, అది గోపురం, అది అదిగో ఇక్కడ ఈ చెట్టు. ఇక్కడ కూడా ఏదో ఒక చిన్న గుంటలో నీళ్లు ఉన్నాయండి. నీళ్లు ఉంటే నేను ఇది మల్లమ్మ కన్నీరుకు సంబంధించినదా అని అడిగాను అక్కడ వాళ్ళని. లేదండి, ఊరికి అలా నీళ్లు ఉన్నాయి అంటారు. మరి అలా నీళ్లు ఉండడం వల్ల కొంతమంది వచ్చి చూసి దండం పెట్టుకుంటూ ఉంటారు. అది కొంతమంది కుంకుమ పసుపు కూడా పెట్టారు అక్కడ. ఇక్కడ కూడా నీళ్లు ఉంటాయి. నేను అనుకున్న బహుశా లోపల గర్భగుడిలో నుంచి నీళ్లు అలా అదిగో వస్తున్నట్టుగా వచ్చినట్టుగా నేను అనుకున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే గర్భగుడిలో వీడియో తీసే అవకాశం లేదండి. అయితే గర్భగుడిలో లోపల సహజ సిద్ధంగా ఉన్నటువంటి రెండు రాళ్ల మధ్యలో ఒక ఏరులాగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీరునే మల్లమ్మ కన్నీరు అని అంటారు. మల్లమ్మ కన్నీరు అంటే బాధతో పెట్టినటువంటిది కాదండి, ఆనంద బాష్పాలుగా చెబుతారు. మల్లమ్మ కన్నీరు ఆ యొక్క నీరు ఏరుగా ప్రవహించింది, అదే ఆనంద బాష్పాలు రాల్చింది అని అంటారు. అది గర్భగుడిలో మనం చూడవచ్చు, కానీ వీడియో తీసుకునే అవకాశం మనకు ఉండదు. ఇందాక మనం మొదటి వీడియోలో, నిన్నటి వీడియోలో మీరు గమనించి ఉంటారు, ఈ మెట్ల మార్గం గుండానే పైకి వెళ్ళి గర్భగుడిలో మల్లమ్మ వారిని దర్శనం చేసుకొని వచ్చాము. ఇప్పుడు మళ్ళీ మనము బయటికి వెళ్తున్నామండి. అయితే గతంలో ఇక్కడ చాలా బాగా ఉండేదండి. ఎడమవైపు అప్పటి మల్లమ్మ జీవిత విశేషాలను తెలిపే చాలా వరకు, అంటే శివుడి యొక్క విగ్రహం లాగుంటే అక్కడ మల్లమ్మ కూర్చొని శివుడికి దండం పెట్టుకోవడము, భర్తతో కలిసి ఎడ్లని అక్కడ ఏదో ఇవి ఇసురడము, అట్లాంటివి రకరకాల విగ్రహాలు ఉండేవి. ఇప్పుడు ఎందుకన్నో దాన్ని క్లోజ్ చేశారు. ఆ చుట్టూ అక్కడ అటువైపు వెళ్ళనీయకుండా అదిగో ఇటు సైడ్ అండి, చాలా బాగా రకరకాల విగ్రహాలు ఉండేవండి. అక్కడ చాలామంది ఫోటోలు దిగేవాళ్ళు. మేము ఇంతకుముందు గతంలో వెళ్ళినప్పుడు చూడడం జరిగింది, కానీ ఇప్పుడు ఎందుకు ఇది చేశారు అదిగో ఇదంతా అండి. ఇది ఉద్యానవనంగా మార్చారు. అక్కడ మీరు దూరంగా గమనించినట్టు అదిగో ఎద్దులు, అదిగో చూడండి ఇవన్నీ కనిపిస్తాయండి. ఇప్పుడు అంతా పూల మొక్కలు వేశారు. చాలా ఇదిగా ఉంటుందండి, ప్రశాంతమైన వాతావరణంలో ఈ మల్లమ్మ కన్నీరు దేవస్థానాన్ని అమ్మవారి విగ్రహం లోపల మనం షూట్ చేసుకోవడానికి ఇవ్వలేదు, కానీ నేను అమ్మవారి చిత్రపటాన్ని మీకు చూపించాను, గమనించారు కదా. ఇదండి మల్లమ్మ కన్నీరు క్షేత్రం. ఇది అమ్మవారికి సంబంధించింది. శ్రీశైలం వచ్చినప్పుడు మన దేవస్థానం ఉంది కదండి, శ్రీశైలం యొక్క భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం ఆలయం. ఆ ఆలయం వెనక భాగంలో ఉంటుందండి. ఆ పక్కనే మనకు శివాజీ స్ఫూర్తి మందిరం కూడా ఉంటుంది. శివాజీ స్ఫూర్తి మందిరానికి చాలా దగ్గరలో ఈ యొక్క మల్లమ్మ కన్నీరు ఆలయం ఉంటుంది. ఎవరైనా శ్రీశైలానికి వచ్చినప్పుడు తప్పకుండా విచ్చేయండి. సరేనా, ధన్యవాదాలు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.